రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు మోసపోకుండా గిట్టుబాటు ధర కల్పిస్తామని కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా బోగోలు మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఓపిగ్గా పండించిన ధాన్యాన్ని మోసపోకుండా రెండు రోజుల పాటు ఆరబెట్టి రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యానికి గిట్టుబాటు ధర విక్రయించుకోవచ్చని అన్నారు. कावली నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసేలా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని ఆయన తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తామని ఏ గ్రామాల్లో అత్యవసర పనులు చేపట్టాలో నివేదిక ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు క్షేత్ర స్థాయిలో అందేలా చూడాలని ప్రజా ప్రతినిధులు అధికారులకు ఆయన సూచించారు. ఎంపీపీ మేకల సుజాత ఆధ్వర్యంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో జెడ్పీటీసీ కీర్తన, నగులవరం సొసైటీ పర్సనల్ ఇన్ఛార్జ్ మధుబోయిన వీరరఘు, ఎంపీడీఓ నాసర్ రెడ్డి, బోగోలు తహసీల్దార్ లక్ష్మీనారాయణ, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మిగతా లేబర్ కలర్ కావచ్చు పంచాయతీలకు వచ్చిన నూట కింద మంజూరైన ఆరు పంచాయతీల్లో ఇవి ఒకటి కోవిడ్ అసలు కంప్లీట్గా మనకి ప్రోగ్రామ్ లబ్ధిదారులు రెండు లేబర్లు ఆపేటం జరిగింది సార్. అదేవిధంగా నాగలవరం లేబర్లు రెండు లేబర్లు ప్రపోజ్ చేశారు సార్. ఆ రెండు లేబర్ వల్ల కూడా లబ్ధిదారులు చాలా ఇష్టపడినందువల్ల ఒక లేబర్ చెరువులో ఇచ్చినందువల్ల దాన్ని కూడా తీసేసి నమస్కారం. ఈరోజు మండగ యూయూ మీటింగు గోగోలు జరగడం జరిగింది. అందగా అధికారులు కూడా అటెండ్ కావడం జరిగింది. గోగోలు మండగ ఉన్న సమస్యలు అదేవిధంగా ఆ సమస్యలను పరిష్కారం ఏ విధంగా చేయగా, మండగ అభివృద్ధికి ఏ విధంగా కృషి చేయగా, దీని మీద ఈరోజు అన్ని డిపార్ట్మెంట్ తోటి యూవీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ సమస్యలు నీటి సమస్య కొంత ఎక్కువగా ఉంది, వాటిని పరిష్కరించాలని గ్రామ సర్పంచ్ కూడా కొంతమంది కోరడం జరిగింది. దానికి సంబంధించి దాదాపు 16 కోట్ల రూపాయలు ఈరోజు దానికి కేటాయించడం కూడా జరిగింది. 14 గ్రామాలకి దాదాపు 16 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది. ఇంతేకాకుండా మొత్తం మండగానికి అంతటికి కూడా కలిపి దాదాపు 30 కోట్ల రూపాయలతో ఆ వర్క్స్ కూడా జరగబోతూ ఉన్నాయి. ఫస్ట్ విడతగా ఇవి శాంక్షన్ చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ మండగంలో అవిమడుగు పంచాయతీ తెగగొంట, ఉమామహేశ్వరపురం ఇటువంటి గ్రామాల్లో సంవత్సరం మొత్తం కూడా ఇబ్బందిగా ఉంటుంది, నీటి సమస్య ఉంటుంది. కాబట్టి వాటికి పర్మనెంట్ సొల్యూషన్ చూపించాలని వాటికి ఫండ్స్ కూడా శాంక్షన్ అయినాయి. అదేవిధంగా ఇప్పుడు దానికి సంబంధించి వాటర్ కూడా ఇవ్వాలని నిర్ణయించున్నాము. ఎంపీడీఓ గారితో కూడా చెప్పున్నాము. ఆ కనెక్షన్స్ అన్ని కూడా ఇచ్చేసి అగమడుగు పంచాయతీ గ్రామానికి నీటి సప్లై తప్పకుండా చేస్తామని కూడా తెలియజేస్తాం. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు రైతాంగానికి సంబంధించిన సమస్య కావడం జరిగింది. రైతాంగం ఈరోజు ఒడ్డు పండించి వాటిని ప్రభుత్వ ధరకి అమ్ముకోవాలి, కానీ కొన్ని కారణాల వల్ల కొన్ని డిఫెక్ట్స్ వల్ల అది జరగటం లేదు, రైతాంగం నష్టపోతూ ఉంది. ఈ మీడియేటర్స్ ద్వారా 13 వేలకు 14 వేలకి అమ్ముకునే పరిస్థితి వస్తూ ఉంది, రైతాంగం ఇబ్బంది పడుతుంది. కాబట్టి దాన్ని డిఎం గారితో మాట్లాడాము. అదేవిధంగా మన జిల్లా మినిస్టర్ గారైన అనిల్ కుమార్ యాదవ్ గారితో కూడా ఈరోజు మాట్లాడి ఇక్కడ సమస్యని ఎందుకంటే విభజించడం జరిగింది. మనకి దాదాపు 50 వేల టన్నులు ధాన్యం ఈరోజు ప్రొడక్షన్ వస్తూ ఉంది. కాబట్టి వాటన్నింటినీ కూడా తీసుకోగా లేదంటే మన రైతాంగం ఇబ్బంది పడుద్ది. ఇప్పుడైతే దాదాపు 4500 టన్స్కి మాత్రమే పర్మిషన్ ఇస్తున్నారని చెప్పడం జరిగింది డిఎం గారు. అటు కాకుండా మనకి పూర్తి ధాన్యాన్ని తీసుకునే విధంగా ఏదైతే గవర్నమెంట్ ఈరోజు జగనన్న రైతులకి గిట్టుబాటు ధర 16850 రూపాయలు ఇస్తున్నాడో ఆ ధర వచ్చే విధంగా చేయాలని మినిస్టర్ గారితో మాట్లాడిన మీద రేపు అసెంబ్లీ ఉంది కాబట్టి అసెంబ్లీలో కూడా సీఎం గారిని కలిసి మనకి పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసే విధంగా చెప్దామని మాట్లాడుకున్నాము. దాన్ని కూడా సీఎం గారి దృష్టి తీసుకుని పోయి ఇమీడియట్గా పర్మిషన్ తీసుకొచ్చి, ఎందుకంటే కావలి నియోజకవర్గంలో పంట ముందుగా వచ్చింది కాబట్టి కావలి నియోజకవర్గంలో ఆల్రెడీ కోతలు
స్టార్ట్ కాబట్టి ఆ రైతాంగం ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్క అమ్ముకునే విధంగా ప్రభుత్వ దానికి 16,500 కి అమ్ముకునే విధంగా చేయాలన్నది అదే విధంగా ఒకటి రైతుకి తెలియజేసేది ఏమంటే పంట చేతికి కావాలంటే మనం 4 నెలలు కష్టపడతాం దున్ని నాటు వేసి నీరు పెట్టి పండిస్తాం ఆ వచ్చిన పంటని ఒక 2-3 రోజులు మేము ఎండబెట్టి కొంచెం ఓపిక పెట్టి ఆ ధాన్యాన్ని అమ్ముకుంటే మీకు 16,850 వస్తుంది మీరు తొందరపడి రైస్ మిల్లకి దగాలకి 13,000-14,000 అమ్ముకుండా మీరు కూడా జాగ్రత్త పడండి తొందరపడకండి తప్పకుండా ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రతి ఒక్క రైతుకి న్యాయం చేసే ప్రభుత్వం అందుకే మేము చేస్తాం దగాలి వ్యవస్థని మేము వితిరేకిస్తున్నాము రైతాంగానికి న్యాయం జరగాలి అదేవిధంగా బ్యాగ్స్ కూడా సిమెంట్ బ్యాగ్ సారీ గన్ని బ్యాగ్స్ కూడా ఈరోజు కావాగా షార్టేజ్ ఉందని చెప్పి కలెక్టర్ గారితో కూడా మాట్లాడుతున్నాను అదేవిధంగా డిఎం గారితో మాట్లాడడం ఒక 2 బ్యాగ్స్ కూడా వస్తూ ఉన్నాయి వాటిని కూడా వీరంతోకి తొందరగా మన రైతాంగానికి అందిస్తామని చెప్పారు కాబట్టి రైతుకు తొందర పడకుండా ధాన్యాన్ని ప్రభుత్వ ధరకు అమ్మే విధంగా చర్యలు తీసుకోవాలని మేము రైతాంగానికి కూడా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని సమస్యలు ఉంటే వాటిని కూడా మేము మాట్లాడటం జరిగింది వాటిని కూడా వీలైనంత వరకు సర్పంచ్ అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆ సమస్యలు ఏంటో తీసుకొచ్చి ఇస్తే వాటిని అఫిషియల్గా డిఈ గారికి కానీ ఎస్సీ గారికి కానీ మేము పంపించి అవి సాల్వ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ కొండ పెట్టుకోవడానికి సంబంధించి ఈరోజు బ్రహ్మోత్సవాలు